Hi amigos, welcome to our channel Telugu Psych Show. ఈ రోజు నేను మీకు ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవడానికి కావాల్సిన 7 టిప్స్ ని మీకు చెబుతాను. నువ్వు కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు, కానీ మీకు క్లాసులు తీసుకోవడం ఇష్టం లేదు. అలాంటి వారికి, ఇంకా కోచింగ్ సెంటర్కి వెళ్ళే వారికి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. 1. కొత్త బుక్ కొనడం. నువ్వు ఎప్పుడైనా కొత్త భాష నేర్చుకోవాలి అనుకుంటే ఒక కొత్త బుక్ కేవలం ఆ లాంగ్వేజ్కి సంబంధించి మాత్రమే ఉండేట్టుగా చూసుకోవాలి. ఉదాహరణకి, నువ్వు హిందీ నేర్చుకోవాలి అనుకుంటే అందులో హిందీకి సంబంధించినవన్నీ ఆ నోట్బుక్లో రాసుకోవాలి. మీరు బుక్కే కాకుండా డైరీలు లేదా బ్లాగ్లు నేర్చుకున్నవి ఏ లాంగ్వేజ్లో నేర్చుకుంటే అందులో ఆ లాంగ్వేజ్లో రాయచ్చు. మొదట్లో ఇది చాలా కష్టంగా ఉంటుంది. నువ్వు నీకు ఇష్టం వచ్చింది రాయాలి అంటే నీకు వాటి పదాలు అలాంటప్పుడు నువ్వు డిక్షనరీ లేదా గూగుల్ ట్రాన్స్లేటర్ని యూజ్ చేసుకోవచ్చు. 2. సాంగ్స్ వినడం. ఎవరైనా కొత్తగా లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు వారు ఆ భాష యొక్క సంగీతం లేదా సాంగ్స్ వినడానికి ప్రయత్నిస్తారు. నువ్వు మొదట వినేటప్పుడు మీరు వాటిని అర్థం చేసుకోలేరు. దీని ద్వారా నువ్వు ఏ పదాన్ని ఏ సమయంలో ఉపయోగించాలి అని తెలుస్తుంది. నువ్వు కావాల్సిన సాంగ్స్ అన్నీ స్పాటిఫై యాప్లో ఉంటాయి. వాటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఆ సాంగ్ ఉంటూ వాటి యొక్క లిరిక్స్ని చదవండి. ఇలా చేయడం వల్ల మీకు లాంగ్వేజ్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఒకవేళ నీకు పదాలు తెలియకపోతే ట్రాన్స్లేటర్ని యూజ్ చేసుకోండి. 3. సబ్ టైటిల్ పెట్టి టీవీ షో చూడండి. నువ్వు ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నావో ఆ లాంగ్వేజ్లోనే ఒక మంచి టీవీ షోని చూడండి. ఎందుకంటే ఇది వర్షని ఏ విధంగా పలకాలి అని తెలుసుకోవచ్చు. నువ్వు ఎప్పుడు లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు నీ చుట్టూ ఆ లాంగ్వేజ్ మాట్లాడేవారు ఉంటే ఇంకా చాలా ఉపయోగకరం. కాబట్టి మీరు ఖచ్చితంగా మంచి ఫారిన్ సినిమాలు ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఆ లాంగ్వేజ్లో చూడండి. 4. పుస్తకాలు చదవండి. లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు మొదట చిన్నపిల్లల పుస్తకాలు మొదలుపెట్టమని నా సలహా. ఎందుకంటే నవలలు అవి చదవాలి అని అనుకుంటే మొదట్లో చాలా కష్టం. చిన్నపిల్లల పుస్తకాలు అయితే నువ్వు బేసిక్స్ బాగా నేర్చుకోవచ్చు. నువ్వు ఈ పుస్తకాల ద్వారా కాన్ఫిడెన్స్ పెరిగితే నువ్వు నిదానంగా ఆ లాంగ్వేజ్లోని బుక్స్ని చదవవచ్చు. నువ్వు ఏ నవల అయితే ఏ నువ్వు ముందుగా చదివావో ఆ బుక్ యొక్క ట్రాన్స్లేటెడ్ వర్షన్ని ఆ లాంగ్వేజ్లో చదివితే నువ్వు పదాలు ఈజీగా అర్థమవుతాయి. 5. సోషల్ మీడియా పర్సనాలిటీస్ని ఫాలో అవ్వడం. నువ్వు లాంగ్వేజ్ నేర్చుకునే భాషలో యూట్యూబ్లో ఉండే వీడియోని చూడడం, ట్విట్టర్లో కొన్ని ప్రత్యేకమైన అకౌంట్స్ ఉంటాయి. ఆ అకౌంట్స్లో ఆయా భాషకు సంబంధించిన కొన్ని అకౌంట్లు ఉంటాయి అన్నమాట. ఆ భాషలో నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. వీటి నుంచి నువ్వు చాలా నేర్చుకోవచ్చు. ఫ్రీ యాప్స్ని యూజ్ చేసుకోండి. ప్లేస్టోర్లో చాలా ఫ్రీ యాప్స్ ఉన్నాయి. వాటి ద్వారా నువ్వు ఏ భాషనైనా ఫ్రీగా నేర్చుకోవచ్చు. ప్లేస్టోర్లో డ్యూలింగో అనే యాప్ ఉంది. ఈ యాప్ ద్వారా నువ్వు చాలా లాంగ్వేజెస్ ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఈ యాప్స్ నీకు గైడ్గా చాలా బాగా ఉపయోగపడతాయి. వీటి ద్వారా నువ్వు వొకాబులరీ ఇంకా గ్రామర్ బాగా నేర్చుకోవచ్చు. ఈ యాప్స్ని నువ్వు నేర్చుకున్నవి టెస్ట్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఈ యాప్స్ ద్వారా నువ్వు ఎంత నేర్చుకున్నావో తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. 7. సేమ్ లాంగ్వేజ్ నేర్చుకునే వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవడం. చివరిది మరియు ఎంతో ముఖ్యమైన టిప్ ఇది. ఈ నువ్వు నేర్చుకునే లాంగ్వేజ్ వచ్చిన వ్యక్తి దగ్గర నువ్వు ఆ లాంగ్వేజ్ మాట్లాడడం ద్వారా నువ్వు నీ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇద్దరూ ఆ లాంగ్వేజ్లో మాట్లాడుకోవడం వల్ల కొత్త పదాలు నేర్చుకోవచ్చు. ఈ టిప్స్ ఆధారంగా నువ్వు కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. ఈ టిప్స్ ద్వారా నువ్వు ఏ క్లాస్ ఇంకా కోచింగ్ సెంటర్కి పోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంత టైం స్పెండ్ చేస్తే అంత ఫాస్ట్గా నువ్వు ఈ లాంగ్వేజ్ని నేర్చుకోవచ్చు. నువ్వు ఏమైనా లాంగ్వేజ్ నేర్చుకుంటే నాకు చెప్పండి. ఇక మీరు తెలిసిన టిప్స్ని కూడా కింద చెప్పండి. ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్స్ కిడ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.